మాస్ మహారాజా రవితేజ 10 రూపాయల రెమ్యునరేషన్తో స్టార్ట్ అయిన అతని కెరీర్ ఇప్పుడు 10 కోట్ల దాకా ఉంది. అతని సక్సెస్ స్టోరీ ఒకసారి గమనిస్తే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన అతని కెరీర్ అప్రెంటిస్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో స్టార్ హీరోగా మారింది. ఈ జర్నీలో అతను నేర్చుకున్న పాఠాలు, కలిసిన స్నేహితులు అతడిని ఈ స్థానంలో నిలబెట్టాయి. 1988లో హీరో అవుదామని చెన్నై వెళ్ళిన రవితేజ సంవత్సరం వరకు ఖాళీగా తిరిగాడు. అదే సమయంలో గుణశేఖర్ వైవిఐ చౌదరి పరిచయమై వారితో పాటు ఒక రూమ్లో అద్దెకున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో చిన్న సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేశాడు. ఆ వేషాలకు కాను రోజుకు 10 రూపాయలు రెమ్యునరేషన్ వచ్చేది. 1990లో గుణశేఖర్ రెఫరెన్స్తో కర్తవ్యం సినిమాలో చిన్న పాత్ర వేశాడు. ఆ సమయంలో కృష్ణవంశీ పరిచయం అయ్యాడు. డబ్బులకు మరీ కష్టంగా మారడంతో కృష్ణవంశీ సలహాతో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అనగనగా ఒకరోజు గులాబీ సినిమాలకు అప్రెంటిస్గా వర్క్ చేశాడు. అప్పటి వరకు అప్రెంటిస్గా చేసిన రవితేజ 1996లో నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. ఆ సమయంలో అదే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన పూరి జగన్నాథ్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత కృష్ణవంశీ తను డైరెక్ట్ చేసే సింధూరం సినిమాలో తన ఫ్రెండ్ అయిన రవితేజకు గ్రూప్ హీరోగా అవకాశం ఇచ్చాడు. మనసిచ్చి చూడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఫ్రెండ్ అయిన శ్రీను వైట్ల నా ఫస్ట్ మూవీలో నీకు అవకాశం ఇస్తానని రవితేజకు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినట్టే అతడి ఫస్ట్ మూవీ నీకోసంలో రవితేజను సోలో హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత మరో ఫ్రెండ్ పూరి జగన్నాథ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి లాంటి సినిమాలతో రవితేజకు వరుస హిట్స్ ఇచ్చి రవితేజను స్టార్ హీరోగా మార్చాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10 రూపాయలకు వేషాలు వేసిన రవితేజ ఇప్పుడు 10 కోట్లు తీసుకునే రేంజ్కి ఎదిగిపోయాడు. గుణశేఖర్, కృష్ణవంశీ, పూరి, శ్రీను వైట్ల, వైవిఎస్ చౌదరి వీరంతా రవితేజకు అవకాశాలు ఇచ్చారు. రవితేజ కూడా వారు కష్టాల్లో ఉన్నప్పుడు అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని గుణశేఖర్కు నిప్పు, పూరికి ఈడియట్, శ్రీను వైట్లకి అమర్ అక్బర్ యాంటోనీ సినిమాలు చేశాడు.